నా బిడ్డ, నేను ఎవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నాకంతా తెలుసు. నీవు కూర్చుంటుట, నీవు లేచుట నాకు తెలుసు. నీ నడక, నీ పడక, నీ చర్యలన్నీ నాకు బాగా తెలుసు. నీ తల వెంట్రుకల లెక్క కూడా నాకు తెలుసు. నిన్ను నా స్వరూపంలో చేసుకున్నా. నీవు నా వలన బ్రతుకుచున్నావు, నా వలన చలించుచున్నావు, నా వలన ఉనికి కలిగి ఉన్నావు. నువ్వు నా సంతానము. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నాను. గర్భములో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు. నీవు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నీకు కలిగిన ఎముకలన్నీ నాకు మరుగై ఉండలేదు. నీ అంతరింద్రియములను నేనే కలుగజేశాను. నీ తల్లి గర్భముందు నేనే నిన్ను నిర్మించాను. నీ దినములన్నింటినీ నా గ్రంథంలో రాసుకున్నాను. నీకోసం నేను సూర్యచంద్ర నక్షత్రాదులను, భూమి ఆకాశములను, పశుపక్షాదులను, ఫలవృక్షములను సృజించాను. కానీ నాకు నీ పట్ల ఉన్న ప్రేమను ఎరుగక దాన్ని నమ్మకున్నావు. ఈ సృష్టిని చూసి చెప్పు, నేను ప్రేమస్వరూపిణి కానా? నా ప్రేమను నీపై కుమ్మరించాలన్నదే నా కోరిక. నేను ఎందుకు ఇంత ప్రేమను చూపుతున్నానా అని అనుకుంటున్నావా? నీవు నా బిడ్డవు, నేను నీ తండ్రిని. ఈ లోక తండ్రి కంటే నిశ్చయముగా మంచి యువులను నీకు అనుగ్రహిస్తున్నాను. నేను పరిపూర్ణుడనగు తండ్రిని. శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును నేనే నీకిస్తున్నాను. నీ గురించి నా తలంపులు లెక్కకు ఇసుక కంటే ఎక్కువగా నా మదిలో ఉన్నాయి. నీవు నా ఆస్తి. నీ గురించి నేను ఇంతగా అనుకుంటే నువ్వు మాత్రం చిన్న చిన్న కష్టాలు వస్తే, చిన్న చిన్న సమస్యలు వస్తే నేను లేను అనుకుంటున్నావు, నన్ను దూషిస్తున్నావు. ఆదరణ కొరకు ఎవరి దగ్గరకో వెళుతున్నావు. బిడ్డ, నీ కష్టాలలో, శ్రమలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో నేను ఇచ్చు ఆదరణకు మించిన ఆదరణ ఎవరైనా ఇవ్వగలరా? నేను గొప్ప ఆదరణకర్తను కానా? విరిగిన హృదయం కలిగొన్నావా? నీ మనస్సు నలిగిపోయిందా? బాధపడకు, నీకు నేనున్నాను. ఒకరోజు నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను. ఈ భూమిపై నీవు నా కొరకు అనుభవించిన బాధలన్నిటినీ తుడిచేస్తాను. నేను నిన్ను ప్రేమించు నీ తండ్రిని. నా కుమారుడును, నీ అన్నయ్య అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సృష్టిని చూసి నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదని క్రీస్తును మీ కొరకు పంపాను. క్రీస్తు నా స్వరూపం. పాపమనే బంధకాల నుండి నిన్ను విడిపించడానికి నా కుమారుడైన క్రీస్తు నీ కొరకు తన రక్తాన్ని ధారపోశాడు. క్రీస్తు మరణం ద్వారా నా ప్రేమను నీకు చూపించాను. నా ప్రేమను నీకు తెలియచేయడానికి ఇంతకు మించి ఇంకేం చేయగలను? నీ ప్రేమను సంపాదించుకోవాలని నేను ప్రేమించిన నా కుమారుణ్ణి నీ కొరకు త్యాగం చేశాను. నీకోసం ఇన్ని చేశాను కదా. అయితే నాకు రెండే రెండు కోరికలున్నాయి, తీరుస్తావు కదూ? ఒకటి, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నన్ను వెదికి పరిశీలనగా నీవు నన్ను తెలుసుకొని నన్ను మహిమపరచాలి. ఇక రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎందుకంటే వారు కూడా నా పిల్లలే, వారు కూడా నా దగ్గరకు రావాలి అన్నది నా కోరిక. వారిని నా దగ్గరకు తీసుకురావడానికి అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టు. ఇది చేసి నువ్వు నా దగ్గరకు వస్తే నీవు ఎన్నడూ చూడని గొప్ప విందును నీ కొరకు సిద్ధపరుస్తాను. వస్తావు కదూ? నీ రాక కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీ తండ్రి అయిన దేవుణ్ణి.